ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయినాథ ప్రబోధామృతం రెండవ అధ్యాయం సద్గురు వాక్యోపదేశం వేరొక అధ్యాయంలో రాసినట్లు శ్రీ సాయి తన ఆచరణ జీవిత విధానాల ద్వారా వెళ్ళలేని ఆధ్యాత్మ సాధన రహస్యాలను ఉత్తమాధికారులేని భక్తులకు తెలిపారు తక్కిన వారి కోసమని వాచా కూడా వారు నడుచుకోవలసిన పంథాలను తెలిపారు వాటిని అర్థం చేసుకుని మననం చేసి ఆచరించుకోవడమే మార్గం ఆ వాక్యాల రూపంలో అసంఖ్యాకులైన మహనీయుల సాధనానుభవ సారం దాగి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు అవి చదివి యోచిస్తే ఒక విశిష్టత గోచరిస్తుంది అవి ఏ ఒక్క మత సాంప్రదాయానికి చెందినవి కావు ఏ ఒక్క మతంలోని హఠ మంత్ర లయ రాజయోగాల వంటి సాధన సంప్రదాయాలకు పరిమితం కావు అన్ని మతాల వారు అన్ని సాంప్రదాయాల వారు ఏ కీలకమైన జీవన సాధన సూత్రాలను విస్మరించడం వలన నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి సాంప్రదాయకమైన మతాచారాలకు సంబంధం లేకుండా పోయిందో అలానే ఆధ్యాత్మికతకు జీవితానికి సంబంధం లేకుండా పోయిందో మతాచారాలకు నైతిక సూత్రాలకు సంబంధం లేకుండా పోయిందో అట్టి సాధనా సూత్రాల పరమావశ్యకతను తెలుపుతాయి ఈ సాయి సూక్తులు అంటే ఆధ్యాత్మికత మతాల పేరిట సమాజంలో జరుగుతున్న అవకతవకలను నివారించి అటు సమాజానికి సాధకులకు కూడా శ్రేయస్సును చేకూర్చే సామర్థ్యం ఉన్నది ఈ సూక్తులకు కనుక అవి సాధనా సూత్రాలు ధర్మ సూత్రాలు కూడా వాటిని అర్థం చేసుకుని పాటించడంతో లౌకిక జీవితానికి సాధనకు మధ్యనున్న అడ్డుగోడ బద్దలై పరిశుద్ధ వ్యక్తిగత సాధన జీవితమే ఉత్తమ సామాజిక జీవితానికి పునాదిగా రూపొందుతుంది అంతవరకు సాధనకు అంతరాయంగా కనిపించిన భక్తుల లౌకిక జీవితం సాధనకు దోహదకారి అవుతుంది సాధన సామాజిక జీవితాన్ని పరిశుద్ధమనర్చే సాధనంగా రూపొందుతుంది దైవాన్ని విస్మరింపజేసేదిగా తలచబడుతున్న ప్రాపంచిక జీవితం సాధనను గుర్తు చేసే తోడు నీడగా ప్రత్యక్షమవుతుంది అంతేకాదు సాయి సూక్తులు కేవలం మనస్సుకు అర్థమయ్యే పదజాలము శబ్దజాలము మాత్రమే కాదు అవి మహామంత్రాలు నిరంతర ఆత్మనిష్టయందు నిలిచి ఉండే ఆత్మవేత్తల వాక్యాలు అట్టి అతీత తపశక్తి చేత ఉత్తేజితమై ఉంటాయి అందుకే అట్టి ఉత్తమ ఆధ్యాత్మిక పారవస్యంలో సత్యద్రష్టల నోళ్ల నుండి వెలువడ్డావి కనుకనే వేదాలు పవిత్ర మంత్రాలుగా అనాదిగా నిలిచాయి ఖురాను వంటి గ్రంథాల యొక్క విశిష్టతనే ఆ వాక్యాలకు అర్హులైన హృదయాలపై మనస్సుకు బుద్ధికి అతీతమైన ప్రభావం ఉంటుంది మనస్సు బుద్ధి ఏ ఆత్మ నుండి ఉద్భవిస్తాయో అట్టి మూలమైన చైతన్య క్షేత్రంలోనే ఒక విశిష్టమైన జాగరణను కలిగించగలవు కనుక మహనీయుల వాక్యాలన్నీ శృతులే శృతుల శృతులు అలా ఏర్పడినవే వాటిని అధ్యయనం చేయడం మనన నిధి ధ్యాసలను సలపడం ఆత్మ ప్రాప్తికి ఆవశ్యకం కనుక ఈ అధ్యాయంలో కొన్ని సాయి సూక్తుల భావాన్ని ఆచరణయోగ్యమయ్యేలా వివేచిద్దాం సూక్తి భగవంతుడు మనని ఎలా ఉంచితే అలా ఉండాలి ఈ సూక్తిలోని భావం కొంతవరకు నిష్ఠా ఓరిమల గూర్చి బాబా చెప్పిన దాంట్లో ఇమిడి ఉన్నది సామాన్యంగా మానవుడి నైజమే ఉన్నదానిలో ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి లేని కోసం తపన అంటే ఆశ మనిషి నైజం ఆశకు మోహం కారణం మోహానికి వివేకం లేకపోవడం కారణం అసలు వివేకమే వ్యామోహం అసలు అవివేకమే వ్యామోహం అంటే వ్యామోహము ఆశ అనేవి అనేక స్థాయిలలో మనిషిని అనేక రీతిలో ప్రేరేపిస్తాయి శారీరక స్థాయిలో తన అంతస్తు కుల వంశ ప్రతిష్టలు వికారాలు చింత పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రమనే నిర్ణయం నిర్ణయించేత ఎలా జన్మించాడో అలాగాక అంతకంటే ఆయా విషయాలలో అధికుడిగా లోకుల చేత గుర్తించబడాలని యత్నిస్తాడు వీటి కొరకు కీర్తి ప్రతిష్ట ధనము అధికారము మొదలైన వాటి కోసం ప్రాకులాడుతాడు ఎన్నో తప్పుడు మార్గాలు కూడా తొక్కుతాడు ఎంతో ధర్మహీనులైన వారి కాళ్ళు గడుగుతాడు వారి మెప్పు కోసం హీన ప్రవృత్తికి కూడా వెనుకాడడు తద్వారా ఎంతో దుష్కర్మను మరలా మరలా చేసే సంస్కారాలను సంతరించుకుంటాడు అంటే ఏ ఏ అంశాలలో ఉన్నతి కోసం ప్రాకులాడాడు ఆ అంశాలలో ఉత్తర జన్మలలో దెబ్బతినేందుకు హేతువైన సంచయాన్ని మూటగట్టుకుంటాడు మానసిక స్థాయిలో తాను తెలివైన వాడినని విజ్ఞానవంతుడనని లోకాన్ని నమ్మింపచూస్తాడు ఆ యత్నంలో ఆత్మవంచన కూడా చేసుకొని తాను నిజంగా అన్నీ తెలిసిన వాడిననే అహంకారానికి గురై అలా కాదని తెలి తెలిపి ఆప్త ఆప్తవాక్యాలు తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు పై చెప్పిన భ్రాంతులతో దుష్ట సంస్కారాలతో ముక్తికి హేతువు కాగలిగిన మనస్సును ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటాడు కర్మస్థాయిలో అటు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా పై రీతులను అనుసరించిన దుష్కర్మలలో నిమగ్నం చేసి ఇంకా హీనస్థితికి దిగజారుతాడు పాటు పడినా వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించకపోవడం కూడా కద్దు అప్పుడు అసలైన తృప్తి కలగనప్పుడు అసూయ ద్వేషాలను సఫలురైన వారి పట్ల పొంది మనసుని ఇంకా మలినపరుచుకుంటాడు చన్నబసప్ప వీరభద్రప్ప కథలోని పాత్రలలాగా దుర్గతిని సమకూర్చుకుంటాడు ఒకవేళ పుణ్యం వలన వాడి యత్నాలు ఫలిస్తే వాడి అహంకారానికి ధన యవ్వన సౌందర్య విద్య మదాలకు దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంశయాన్ని ఏర్పరుచుకుంటాడు ఇలా హీన సంస్కారమయమైన అతడు లౌకిక ధనాదులు ప్రాప్తిస్తే మద్యపానాది మహా పాపాలకు దాసుడై తనను తాను గొప్పగా భ్రమించి హితం చెప్పే ధర్మాన్ని చేతగానితనంగా గర్హిస్తాడు వాడే సర్వవిధాల తన యత్నంలో పరాజితుడైతే జోదము త్రాగుడు మొదలైన వాటిలో తన దుఃఖాన్ని అసంతృప్తిని మరో యత్నిస్తాడు కనుక ఇంత దుష్కర్మకు తదనుసృత దుర్గతే మూల కారణం బాబా చెప్పిన సూత్రాన్ని అర్థం చేసుకుని అనుసరించకపోవడమే కారణం ఇలా కాక కొంచెం వివేచిస్తే తన కర్మననుసరించి తనకన్నీ సమకూడుతాయని తెలుస్తుంది ఏం చేసినా అంతకు మించి కానీ తగ్గిగాని ఫలితం రాదు అలా అంటే మనిషి నిష్క్రియుడు కావాలని కాదు కర్మసిద్ధాంతమే నిజమైతే అలా కావడం సాధ్యం కాదు వాడికి ఎంత ప్రాప్తో వాటిని పొందే ప్రేరణ నిద్రించరాని రీతిన వాడిలో కలిగి చేయిస్తుంది ఆ విషయం భగవద్గీతలో కృష్ణుడు కూడా చెబుతాడు కాకుంటే వివేకి రాగద్వేషాల చేత కర్మ ఫలాపేక్ష చేత బద్ధుడు కాకుండానే ఆయా కార్యాలు కర్మయోగిగా నిర్వహించి అదే ఫలితాన్ని పొందుతాడు అలా కానివాడు మరలా ఆ ద్వంద్వాలకు బద్ధుడై యత్నించడం చేత అవివేకానికి తగిన క్షేత్రంగా తన హృదయాన్ని రూపొందించుకొని నిజమైన శ్రేయస్సుకు దూరమవుతాడు భగవంతుడు తన నెలా సృష్టిస్తే అలా ఉండగలగాలంటే వివేకం ఉండాలి పై విధమైన యోచన వివేకానికి ఒక ఉదాహరణ లేక సాయి వంటి సద్గురువు ఎడల పూర్ణ విశ్వాసం వలనైనా ఆ సూత్రాన్ని అంగీకరించి ఆచరించాలి లేక భగవంతుని ఎందు విశ్వాసంతోనన్నా అలా చేయాలి వాస్తవంగా భగవంతుడు తనని ఎలా సృజించాడో అలా ఉండడం అంటే నిరాడంబరుడిగా ఉండాలి కుల వంశాది ప్రసక్తులు మనోకల్పితాలే కానీ దేహగత పంచభూతాలు ఆహార నిద్రాది అవసరాలు వాటిని పొందే చేతనములే తాను అలా మాత్రం ఉండి అలానే వ్యవహరించగలగడం అంటే భ్రాంతులు లేకుండడం అన్నమాట అలా ఉండడం వివేకికే సాధ్యం వివేకి అశాంతికి దుఃఖానికి అజ్ఞానము అజ్ఞాన జనితములైన కోరికలు కారణమని తెలుసుకొని వాటిని జయించి యత్నిస్తాడు ఇంత మేరకు వివేచిస్తే ఆపై స్థాయి అర్థమవుతుంది అప్పుడు వాస్తవంగా తనను భగవంతుడు పాంచభౌతికమైన దేహంగా సృజించలేదని తాను దేహం మనస్సు ప్రాణము కాదని తాను శుద్ధ చైతన్యమని తెలిసి అట్లే జ్ఞానస్థితిలో నిలుస్తాడు అందుకే లోకులు షిరిడీలో సాయి అనబడి దేహాన్ని దైవంగా గురువుగా మహనీయుడిగా పూజించి గౌరవించిన లేక పిచ్చివాడుగా నిందించి అగౌరవపరిచిన చెల్లించక తాను షిరిడీలోని ఐదున్నర అడుగుల దేహమేనని తలచేవాడు తనను అసలు చూడనట్లేనని చెప్పగలడు తాను సకల దేవతా స్వరూపి అయినట్లే కుక్కల వంటి ప్రాణులు కూడా తానేనని గుర్తించి మన చేత గుర్తింప చేయగలిగి నిందాస్థుతుల కతీతుడై నిర్లిప్తుడిగా ఉండగలుగుతాడు కనుక పై సూక్తిని ఆచరించి చూపగలగడంలో ఆయనకు ఆయనయే సాటి ఆ స్థాయిని పొందే లోపల సాధకుడు కర్మపరంగా వచ్చే నీచ స్థాయిలకు సుఖదుఖాలకు తటస్థుడై ఓర్చి వాటి నుండి విడివడడానికి సాయి చక్కటి మార్గం చూపారు ఇదే ఆయన చెప్పిన మరో సూక్తిలో కూడా ప్రతిధ్వనిస్తుంది మహారాజయ్య కూడా బిచ్చిగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అని అంటే కర్మవశాన ఎన్ని వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతుని బానిసగా నిలవగలగాలి వాస్తవానికి ఆలోచించిన ప్రతి జీవి భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే గాని ఇంకొకటి ఎలా అవుతాడు ఆ సంగతి గుర్తించినవాడు అహంకారాది భావ వికారాలకు తావీయుడు అట్టి నిచ్చలతే తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది సూక్తి తన నిలయంలోని వారినందరినీ తాను తెలుసుకోవాలి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అల్లా నామం శాశ్వతం అల్లాయే సర్వస్వం మానవుడు దైవోన్ముఖుడు కావడానికి సామాన్యంగా మనకు కనిపించే కారణం అటు జీవితంలోని కష్టాలు తీరుతాయని ఆశగాని లేక తాను కోరినవి ఆయన దైతో లభిస్తాయని కానీ ఎక్కడో అరుదుగా మాత్రమే ఒక్కొక్కరు ఈ సృష్టి జీవితాల తత్వము లక్ష్యమో తెలుసుకోగోరి అన్వేషించి ఆ తత్వమే దైవమని తెలుసుకుంటారు దానినే భగవద్గీత ఆర్తో జిజ్ఞాసుర జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటే ఆర్తుడు కష్టాల నుండి విముక్తి కోరేవాడు అర్ధార్థి పురుషార్థములైన ధర్మార్థకామాలను పొందగోరేవాడు జిజ్ఞాసువు తెలుసుకొనటయే లక్ష్యంగా కలవాడు జ్ఞాని భగవంతుడంటే నిర్హేతుకము అనంతము అయిన తృప్తి శాంతులేనన్న ప్రత్యక్ష జ్ఞానంతో అట్టి స్వరూపి అయిన ఆయననే సదా అంతరంగంలో సేవించువాడు అని ఈ విధంగా భక్తులను నాలుగు విధాలా చెప్పింది మానవ నైజాన్ని అనుసరించి మొదటి రెండు రకముల వారే ఎక్కువ మంది దైవాన్ని ఆశ్రయించడం లోకంలో కనబడుతుంది వీరిని జిజ్ఞాసువుల లెక్కలో వేయలేము కారణం అటు సుఖదు సుఖదుఖమయమైన జీవిత తత్వాన్ని దైవాన్ని గుర్చి తెలుసుకో యత్నించరు వాటిని వివరించి దైవప్రాప్తికి దోహదం చేసే గ్రంథాలను బోధలను అంతగా పట్టించుకోరు కారణం వారి లక్ష్యం దైవాన్ని పొందడం కాదు దైవమంటే అన్ని జీవుల అంతరంగంలో ఉన్న నామరూపరహితమైన చైతన్యమేనని అది అనంతము నిర్హేధకము అయిన తృప్తి అని అదే అన్ని పురుషార్థాలకు అందరి జీవితాలకు లక్ష్యమని తెలుసుకోరు అంటే వీరికి జీవితంలో కష్టసుఖాలు ఎందుకు ప్రాప్తిస్తాయో నిజమైన దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుందో భగవత్ కృప వలన ఒకప్పుడు దుఃఖ నివృత్తి ఇష్టప్రాప్తి ఎందుకు కలుగుతాయో ఒకప్పుడు ఎందుకు కలగవో తెలియదు కనుక అవి కలిగినప్పుడు ఇష్టదైవాన్ని శ్రద్ధతో పూజిస్తూ లేనప్పుడు ఆగ్రహంతో పూజను విడుస్తూ మరలా తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు తామిది వరకు ఆరాధించిన దైవాన్ని విడవడమే కారణమన్న భయం వలన గాని లేక వేరొక గత్యంతరం కనిపించక గాని తిరిగి ఆశ్రయిస్తారు ఇది కేవలం తడిసోకిన అగ్గిపుల్లను దీపంలో పెట్టినా వెంటనే వెలగనందుకు విసుగు చెంది అవతల పారేయడంలా ఉంటుంది అసలు కర్తవ్యం అందుకు విరుద్ధం దానికి సోకిన చెమ్మ ఎండిపోయేదాకా దాన్ని దీపంలో పెట్టడమే పద్ధతి మధ్యలో మానేయడం వలన కాలయాపన మాత్రమే అవుతుంది అంతేగాక దానిని విసుగుతో పక్కన పారేయడం వలన దానికి మరలా చెమ్మ సోకి సమస్య మరింత క్లిష్టమవడమే జరిగేది ఇటువంటి భక్తులు దుఃఖరాహిత్యం అనే గమ్యాన్ని చేరకనే మార్గం నుండి తొలగిపోతుంటారు దీనిని గురించే సాయి మామిడిపోత ఎక్కువ భాగం రాలిపోవడంగా ఏవో కొన్ని మాత్రమే మామిడి అవడంగా చెప్పారు ఇట్టి భక్తిని గురించే రాజసిక శ్రద్ధ అన్నది అదే రాగద్వేషాది భావ ప్రాబల్యం వలన తామస శ్రద్ధగా కూడా మారుతుంటుంది ఇలాంటి స్థితిని సత్సాంగత్యం సద్గ్రంథ పఠన సాధనల ద్వారా అసలు లక్ష్యాన్ని దాన్ని పొందే మార్గాన్ని కొంతవరకైనా తెలుసుకొని అట్టి అప్రధాన లక్ష్యాల కోసం గాక భగవత్కృపా అనభుడు సుఖశాంతి రూపకమైన దుఃఖ విముక్తినే లక్ష్యంగా దైవ ప్రార్థన ప్రారంభిస్తారు తమ యత్నం సఫలమవడానికి అవసరమైన విజ్ఞానాన్ని సేకరించనారంభిస్తారు మహనీయులను దర్శించి వారి బోధనలను విని సద్గ్రంథాలను చదువుతారు క్రమంగా జిజ్ఞాసువులుగా మారుతారు అంటే వీరి లక్ష్యం లౌకిక దుఃఖాల నుండి విముక్తి లౌకిక కామ్యాల పరిపూర్తి కాక శాశ్వత దుఃఖ నివృత్తి కలిగే రీతిన అట్టి మార్గంలో నిశ్చలంగా పయనించడానికి అవసరమైన అవగాహనను పొందుతారు తద్వారా తమ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకో గురు శాస్త్ర వాక్యాలను అనుసరించి రాగద్వేషాది ద్వంద్వభావాలను చూస్తారు అంటే సుశిక్షితులు కాగోరుతారు అట్టి నిర్దిష్టమైన శిక్షణనిచ్చే గురువు కోసం అన్వేషిస్తారు అంటే పామర భాషలో భక్తుడిగా చలామణి అయ్యే వ్యక్తి నాటి నుంచి శిష్యుడిగా రూపొందుతాడు ఆ స్థాయికి వస్తే గాని సాధనలో భక్తిలో వ్యక్తికి స్థాయి చిక్కినట్లు కాదు మనం ఒకరినన్నా ఆశ్రయించాలి లేక ఇతరులకు మార్గమన్నా చూపాలి అన్న సాయి సూక్తిని అర్థం చేసుకుంటారు తను గమ్యం చేరే వరకు గురువుని ఆశ్రయించుకునే ఉండాలి అని ఈ వాక్యానికి అర్థం అయితే శాస్త్ర పరిచయం ఉన్నంత మాత్రాన ముఖ్య సూత్రం పూర్తిగా అర్థమవుతుందనడానికి వీల్లేదు అహంకారాది వికారాలు శాస్త్ర విజ్ఞానాన్ని కూడా నిష్ఫలం చేస్తాయి నాలుగు శాస్త్రాలు చదివి తనకే అంతా తెలిసినన్న అజ్ఞానం ప్రబలడం లోకంలో చూస్తాము ఒకరిని తనకంటే అధికులని అంగీకరించే వినమ్రత చాలా అరుదు అదే సాయి తాము గురువును అన్వేషించిన కథలో చెబుతారు ఆయనతో బయలుదేరిన వారు అడవిలో తారసిల్లన అడవివాణి ఆతిథ్యాన్ని ప్రేమను నిరహంకారాన్ని పరోపకార బుద్ధిని దైవ లక్షణాలుగా గుర్తించలేక అతనిని నిరాకరించి స్వబుద్ధితో అన్వేషణ చేయదలిచి వెళ్ళిపోతారు మొదట సాయి కూడా అలానే చేస్తారు ఆ అడవి సంసారం రాగద్వేషాలే రాగద్వేషాలే అందరి క్రూర జంతువులు అది అగమ్య గోచరంగా ఉంటుంది అందుకే మార్గదర్శి అయిన గురువు సహాయాన్ని నిరాకరించి అంత శాస్త్ర విజ్ఞానమున్న దారి తప్పి కేవలం పూర్వపుణ్యం వలన మాత్రమే బయలుదేరిన చోటుకు చేరి మరలా మార్గదర్శిని కలుస్తారు కానీ ఈసారి కూడా సాయి ఒక్కరే కర్తవ్యాన్ని గుర్తిస్తారు మిగిలిన వారు అజ్ఞాన అహంకారాల వలన మరలా అవకాశాన్ని జారవిడ్చుకుంటారు చివరికి దైవం గూర్చి అన్వేషణ మాని తిరుగుబోతులవుతారు అంటే జనన మరణ రూపక సంసార చక్రంలో పరిశ్రమిస్తుండిపోతారు అంటే వీరి శాస్త్ర విజ్ఞానం కూడా వీరికి ఉపకరించలేదు నిజమైన శాస్త్ర విజ్ఞానంతో మనిషి వినమ్రుడు కావాలి లక్ష్యానికి కావలసిన సద్గుణ సాధన సంపత్తి తనలో అది లేకపోవడం బాగా తెలియడం వలన తనలోని అహంకారం నిర్మూలనమై పరిపూర్ణతనుందిన మహనీయుల పట్ల భక్తి శ్రద్ధలు ఎనుమడించాలి అలాగాక అహంకారం బలపడిందంటే మహాత్మల ఎడల తృణీకార నిర్లిప్త వైఖరులు ఏర్పడ్డాయంటే సేకరించిన పాండిత్యం జీర్ణంగానే ఆహారంలాగా విషతుల్యంగా పరిణమించిందని అర్థం అట్టి అవాంఛనీయమైన పరిణామాలు సంభవించకుండా గలందులకే శాస్త్రాధ్యయనం ఎప్పుడు స్వయంగా చేయరాదని దానిని బోధించే సమర్థుడు అర్హుడైన ఆచార్యుని వద్దనే చేయాలని శాస్త్రం శాస్త్రాలలోని సత్యాలను సరిగా గ్రహించి నిరహంకారాది శుభలక్షణాలు గల గురువు యొక్క సేవలో తత్పరుడు అయిన వాడే అట్టి ఆచార్యుడు తాను బోధించిన దానిని చూపగలవాడే ఆచార్యుడు అట్టి ఆచరణ లేని వాని వద్ద ఎంత గొప్ప శాస్త్రాధ్యయనం చేసిన నిష్ఫలమని శాస్త్రం పవిత్ర గంగాజలమైన మురికిగుంటలోనూ కుక్కతోలులోనూ పడితే త్రాగడానికి అయోగ్యమైనట్లే అట్టివాని కూడా అయోగ్యమై అవాంఛనీయమైన ఫలితాలనిస్తుంది అట్టి వారి వద్ద అధ్యయనం చేసిన వాడు కూడా ఇతరులకు బోధిస్తాడు కానీ తాను ఆచరించడు తాను ఆచరించవలసిన అవసరాన్ని గుర్తించకనే బోధించగోరేవాడు కీర్తి ధనాదులయందు వ్యామోహం చేత మాత్రమే బోధిస్తాడు కనుక అతడి శిష్యులకు కూడా అట్టి కుసంస్కారాలే ప్రాప్తిస్తాయి కనుక ఆచార్యుని గుణాలను పరిశీలించి తృప్తి కలిగాకనే వారి వద్ద అధ్యయనం చేయాలి సాయిలు అట్టి గుణాలు ఎంతగా ఉన్నాయో శ్రీ సాయి లీలామృతం శ్రద్ధగా చదివిన వారికి తెలియగలదు అలాగాక శాస్త్రగర్వంతో గురువాక్యాలను తృణీకరించిన వారి గతి ఏమవుతుందో సూచనగా సాయి చరిత్రలోనే చెప్పబడ్డది ఒకప్పుడు మేకల మంద నుంచి రెండు మేకలను కొని వాటిని సత్కరించారు బాబా బాబా మోసపోయారని భక్తులు గోల చేసి వాటిని తిరిగి మందలవానికి ఇచ్చేదాకా ఊరుకోలేదు అప్పుడు బాబా చెప్పారు ఆ రెండు మేకల జన్మనెత్తిన వారు తాము ఒకప్పుడు మిత్రులమని వారిద్దరూ రాగద్వేషాదులకు లోనై పశుజన్మలెత్తారని స్నేహం వలన వారిని ఈ జన్మలో తాము దగ్గర తీయబోయినా వారి దుష్కర్మ శిష్యులు గోల చేసి వాటిని తిప్పి పంపేదాకా విడిచిపెట్టలేదని చెప్పారు ఒకప్పుడు సాటి మానవులుగా ఉన్న సాయి నిర్దిష్ట గురుసేవ వలన ఎంతటి స్థితికి వచ్చారో వారి మిత్రులైన ఆ ఇద్దరు అట్టి గురుసేవ లేమి చేత ఎట్టి దుస్థతిని అందారో గమనార్హం అలానే మరొకప్పుడు జోగ్ మొదలైన భక్తులతో ఒకసారి సాయి అన్నారు తామందరూ వెనుకటి జన్మలో ఒకే గురువుని సేవిస్తూ కలిసి ఉండేవారని అటువంటప్పుడు సాయి అంతటి పరిపూర్ణులు కావడం మిగిలిన వారు మామూలు మానవ మాత్రులుగా జన్మించి సాయినే తిరిగి ఈ జన్మలో ఆశ్రయించి రావడం ఏమిటి ఇది ఆలోచించాలి అలానే పాము కప్ప కథలో ఒక వంక గౌరికి మరొక వంక చన్నబసప్ప వీరభద్రప్పలకు కూడా ఆ జన్మలోనే సాయితో పరిచయం ఉన్నది కానీ వారు అట్టి సదవకాశాన్ని వినియోగించుకోక రాగద్వేషాదులకు వసూలై పాము కప్పలుగా జన్మించారు అంటే పూర్వపుణ్యం చేత మహనీయులు తారసిల్లిన ఆ సాంగత్యాన్ని సఫలం చేసుకోవడానికి ఎంతో వివేకంతో వినమ్రతలతో తగిన కృషి చేయాలని లేకుంటే ఇది వ్యర్థమై సాయి కూడా వారికి ఎట్టి శ్రేయస్సును చేకూర్చే వీలు కాని దుస్థితి ప్రాప్తిస్తుందని గుర్తించాలి ఇటువంటి అవరోధాలను తొలగించుకుంటూ ఆర్తుడు అర్ధార్థి అయిన భక్తుడు జిజ్ఞాసువుగా ఒక గురువును ఆశ్రయించగల శిష్యుడిగా రూపొందాలి అదే గురువును ఆశ్రయించడం అంటే అంటే కేవల లౌకిక దుఃఖాల తాత్కాలిక నివృత్తి లౌకిక కోరికల పరిపూర్తుల కోసం ఆశించక ఆ గురువు బోధనల సహాయంతో తనను తాను సుశిక్షితుణ్ణి చేసుకునే వైఖరే శిష్యభావం అట్టి భావం ఎవరి పట్ల సహజంగా భక్తుడికి కలుగుతుందో అతడే గురువంటే నిజమైన గురువు తనను ఇతరులకు గురువుగా భావించడు శిష్యుడే ఆయన పట్ల పై చెప్పిన రీతిని ఆయనను గురువుగా స్వీకరించాలి అది పై సూక్తికి అర్థం గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే ఏమో అర్థమైనా ఆచరణ చాలా కష్టమవుతుంది అప్పుడు మనలను అలా చేయకుండా అడ్డుకునే మనలోని అంశాలను గుర్తించాలి వాటిని గూర్చి వివేచించాలి ఏ సమయంలో మనమట్టి ఆచరణ నుండి పక్కకు తొలిగామో స్మరించి అలా మనలను పక్కదారి పట్టించిన వ్యామోహాలను మనలోని భ్రాంతులను గుర్తించి వాటిని నిర్దిష్టమైన వివేచనతో కరిగించి వేయాలి అందుకు మొదట వాటిని గుర్తించాలి మొదట కోటలోని అంతఃశత్రువులను మిత్రులను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకొనిదే నిత్యము ధర్మక్షేత్రమైన మన హృదయాలలో కురుక్షేత్రాలైన శరీరాలలోని జరిగే ధర్మాధర్మాల పోరాటంలో ధర్మానికే విజయాన్ని చేకూర్చుకుని ఉద్ధరణ పొందడం ఎలా వేదాంతపరంగా చూస్తే మన దేహరూపంలోని పంచభూతాలు పంచప్రాణాలు దశేంద్రియాలు మనస్సు చిత్తము అహంకారము త్రిగుణాలను అంటే మన నిలయంలోని వారిని అందరినీ తెలుసుకుంటే వాటికి భిన్నమైన విలక్షణమైన ఆత్మను పరమాత్మను శాశ్వత నామాన్ని సర్వస్వాన్ని గుర్తించగలుగుతాం లేక మొదట సూచించిన విధంగా ఆత్మ పరిశీలన వివేకాలతో మన ఆచరణను నిర్దిష్టం చేసుకుని బాబా చెప్పిన రీతిని సాధన చేస్తే నామమే శాశ్వతమని సర్వస్వమని గుర్తించగలుగుతాం సూక్తి గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక సద్గురువు తారసిల్లడమే మహాభాగ్యం కానీ పై సూక్తిలో వివరించినట్లు అది సఫలమవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి తగురీతిని సేవించి ఆశ్రయించి అనుసరించాలి అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి ఇందుకు సరియైన శాస్త్రజ్ఞానం వివేకం అవసరం అవి లేకుంటే సద్గురుని సన్నిధి లభించినా ఎందరెలా దానిని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయననలా ఎవరు సేవించలేకపోవడమే చిత్రం ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అని సాయి అన్నారు ఆయన మహిమను అరవై సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయనను అలా వ్యక్తులు సేవించలేకపోయారంటే ఆయన చరిత్రను పారాయణ చేసి అనుభవాలను వారి మహాసమాధి అనంతరం పొందే మనమెంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి అప్పుడే మనం గురువును తెలుసుకోగలిగామనే అర్థం తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనమవుతుంది మామిడి పూతలా మనము రాలిపోతాం గురువును తెలుసుకుని జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది పిడకలేరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట జీవితానికి ఒక లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ సంసారాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం మరణానంతరం దహనాధికాలు చేయడానికి బిడ్డలను కనడం అలానే మరలా మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం మానవ జన్మ వైకల్యం లేని దేహం సద్గురు సాంగత్యం కలిగి కూడా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం మరణరాహిత్యమేనని తెలుసుకొని దానిని పొంద యత్నించని వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాలలోని భావాన్నే సాయి ఇలా చెప్పారు గురువును తెలుసుకొని సేవించని జన్మ పిడకల వేటయే ఆధ్యాత్మికత లేని జన్మ గురువులేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థం సూక్తి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు ఇలా గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు కర్మరాహిత్యం కోసం చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్ష రహితంగా చేస్తూ కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే తన ఇష్టాయిష్టాలను నెరవేర్చమని గురువును కోరేవాడు శిష్యుడే కాదు తన వ్యాధికి ఏ మందివ్వాలో డాక్టర్కే చెప్పగలవాడు తానే వైద్యుడవుతాడు కదా పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై జ్ఞానంపై సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలి అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసన్న విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసమే తన ఇష్ట ఇష్టాలను అదుపులో ఉంచుకోగల బలాన్నిస్తుంది అప్పుడే భవిష్యత్తు గూర్చిన శంకలు ఆరాటము ఉండవు భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది కర్మసూత్రము రుణానుబంధాలను గూర్చి సాయి లీలల ద్వారా మాటల ద్వారా తెలియబరిచిన విషయాలను మననం చేసుకుంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది ఎటు మన రుణానుబంధాలను కర్మను బట్టి కష్టసుఖాలు సంప్రాప్తిస్తాయని గుర్తించడమే మార్గమైతే కష్టాలను తప్పించడం సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే ఇక సద్గురువుని సేవించడం ఎందుకు అనిపిస్తుంది కానీ ఇతర సూక్తులలోని కొన్నింటి వివరణ మరచామన్నమాట ఆ ప్రశ్న ఉదయిస్తే సుఖమంటే ఏమిటో దుఃఖం అంటే ఏమిటో ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధానపడదు మామూలుగా ఆప్తుల మన రోగ మరణ దారిద్ర్యాదులు దుఃఖం అనుకుంటాం కోరినది లభించకపోవడం లభించినది వృద్ధి చెందకపోవడం తిరిగి దానిని కోల్పోవడం కోల్పోయే ప్రమాదం కూరదగినది ఏదైనా మరొకరికి లభ్యమవుతుందన్న అసూయ ద్వేషం అన్నీ దుఃఖాలే ఇలా ఆలోచిస్తూ పోతే జీవితం తొంభై తొమ్మిది శాతం దుఃఖమయం అనిపిస్తుంది ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు అంటే కోరినవి జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తాయి ఈ రీతిని చూస్తే దుఃఖం లేనివాడే లేడు వీటన్నింటికి ఏది ఆధారమో అదే దుఃఖమనే వృక్షం ఇవన్నీ దాని కొమ్మలు ఆకులు ఇత్యాదులు ఆ వృక్ష వృక్షమూలాన్ని నశింపచేయనిదే దుఃఖ నివృత్తి కాదు దానినే సంసార వృక్షం అన్నారు పెద్దలు జీవులన్నింటికీ జీవించడం అంటే ప్రీతి వాటికి మృత్యు భయం సహజం దానిని తప్పుకునే ఎత్తనమే జీవ ప్రక్రియలన్నీ చిత్రమేమంటే మృత్యు అనేది ఏమిటో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తెలియదు గనకనే భయం జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలన్నట్లు తలచి దేహరక్షణ ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే కానీ దేహం కాలగతిలో మారుతున్న చైతన్యాంశం తత్వత మారని నేనుగా నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఎట్టిదో తెలియదు గనక జీవులకు మృత్యువేమిటో తెలియనట్లే జీవమంటే కూడా తెలియదు అందుకని జీవితమన్నా మనిషికి భయమే దీనినే మన శాస్త్రవేత్తలు మనశ్శాస్త్రవేత్తలు తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారు అయితే జీవితంలో నిరంతరం అనుభవమయ్యేవి ఉచ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె క్రమంగా మన దృష్టి నుండి వైదొలిగి మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై తోచనితనము ఒంటరితనములుగా ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటమవుతుంది మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఈ జీవిత భీతిని ఎదుర్కోవలసి వస్తుంది మన భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన కలుగుతుంది దీనికి మరణ భీతికి కూడా మూలం అజ్ఞానమే ఆ రెంటి తత్వం తెలియకపోవడమే ఆ మరణము జీవనము కూడా నేను అనే చైతన్యానికి సంబంధించినవే కనుక అది తన తత్వాన్ని తాను తెలుసుకొనకపోవడమే అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే అట్టి భయాలకు కారణం అంటే సర్వదుఖాలకు అదే అది నివారణ కానిదే దుఃఖం నశించదు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది అది తెలియక యోచించక ఒంటరితనము తోచనితనము తీరని అసంతృప్తులను ఇతర రీతుల మరువ చూడడమే మనం ఇతర సుఖలాభాల కోసం ప్రాకులాడడంలో చూసేది అధర్మం అవినీతి స్వార్థం ద్వేష అసూయాదులన్నీ అట్టి ప్రయత్నాల పర్యవసానాలే అవి మూల సమస్యను గుర్తించకుండా దోషభూయిష్టమైన ఈ క్రియాకలాపాలలో కాలం గడిపేయడానికి మాత్రమే ఉపకరిస్తాయి దుఃఖ మూలం ఆత్మజ్ఞానం లేకపోవడమేనని తెలిసి నేను అన్న దాని తత్వాన్ని తెలియ యత్నించిన వారు బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు సృష్టితత్వాన్ని తెలుసుకో చూసిన వారు శాస్త్రజ్ఞులు జీవన వైఖరిని పరిశీలించి చిత్రించేవారు కళాకారులు సాహిత్యకారులు ఆత్మజ్ఞానం కలగడంతోనే జీవన్మరణ భీతి తొలగి వాస్తవానికి శాశ్వతము సర్వగతము అనంతమైన నిర్హేతుక ఆనందమే తన తత్వమని తెలియడం చేత మాత్రమే సర్వ సర్వమతాలలోని ఆత్మవేత్తలు గ్రంథాలు చెబుతున్నాయి నేటి ఆత్మవేత్తలలో ఆ స్థితిని చూడవచ్చు వారి సన్నిధిలో అనుభవమయ్యే తృప్తి శాంతులే అందుకు నిదర్శనం సాయి సన్నిధి ఎలా ఉండేదో శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాలలో చూడవచ్చు ఈ సత్యాన్ని మరచి తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురువును కోరడం స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిది తాత్కాలిక దుఃఖోపశమనంలా అది కనిపించినా దూరంగా ఆలోచిస్తే దుఃఖ వృద్ధికి కారణమే అవుతుంది జీవనోపాధికై యత్నించడంలో ఒకప్పుడు అప్పు తెచ్చుకోవడం అనివార్యమవుతుంది అట్టి అరువు ఇవ్వడమే లౌకిక బాధోపశమనంగా సద్గురు లీలగా ప్రకటమవుతుంటుంది అట్టి అరువు మనకు హితమో అహితమో తెలిసి మన ప్రార్థనను సద్గురువు మన్నించడం మన్నించకపోవడం ఉంటుంది అది తెలిసి ఆయన నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తం అదే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే ఇంకొక శ్లేష కూడా ఇందులో ఉన్నది పగ్గాలు బండిలాగే పశువులను నిగ్రహించడానికి సరైన బాటను మళ్ళేలా చూసే కళ్ళాలే కదా గురువు యొక్క ఆజ్ఞపై పూర్ణ విశ్వాసము ఆయన బోధనలను మన మననం చేయడం వలన కలిగిన మనోనితయాల సహాయంతో సామాన్యంగా మనలను కార్యోన్ముఖులను చేసే అల్పమైన మనోభావాలను వ్యామోహాలను నిగ్రహించి ఇంద్రియాలను దేహాన్ని ధర్మ మార్గాన నడిపించడమే గురువుకు పగ్గం అప్పగించడం అంటే ఈ విషయాన్ని గుర్తించారు గనుకనే శ్రీ సాయి కూడా తన సాటి సాధకులతో తను మన ధనాలను గురువు కర్పించి కర్తవ్యాన్ని నిర్వహించడం ఒక్కటే భగవత్ప్రాప్తికి సాధనమని చెప్పి అలానే చేసి కృతార్థులైనట్లు వారి చరిత్రే రుజువు ఇది గుర్తించక కోరికలు అనంతంగా కోరడం ద్వారా భయాన్ని దూరం చేసి కోరికలను పరిపూర్ణం చేసుకోవచ్చున్న భ్రాంతి ఎలా నిష్ఫలమో అవాంఛనీయమో తెలపడం కోసమే మన పెద్దలు దేవతల నుండి రాక్షసుల వరాలను పొందిన కథలను పొందుపరిచారు అట్టివి పొందగలిగిన వారే లోకకంటుకులైన రాక్షసులు కాగలిగారు అట్టి మోహంతో భగవత్సేవకు ఉపక్రమించడం రాక్షసత్వానికి నాంది ఈ దోషమున్నంతవరకు దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ దానికి సాధనమైన గురుసేవ వివేకాదులు కానీ మనిషికి రుచించవు ఒకవేళ ఎప్పుడైనా తాత్కాలికంగా హృదయంలో గురుభక్తి ఉదయించినా అట్టివారికి మననం లోపించడం చేత ఆ దోషం మరలా హృదయాన్ని ఆక్రమించి సద్గురువు పట్ల అవిశ్వాసం అశ్రద్ధల రూపంలో మనిషిని పతనం చేస్తుంది దీనిని గుర్తించి సాధకుడు యత్నంతో గురుభక్తిని నిలుపుకోవాలి ఇందుకు సాధనాలు సద్గురు చరిత్ర పారాయణ బోధల మననం వివేకం సత్సాంగత్యం నిజ జీవితంలో వాటిని అనుష్ఠించే యత్నం ఈ దోషాన్ని గురించే సాయి శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు పై చర్య దృష్ట్యా పురాణాంతర్గతములైన రాక్షసుల కథల దృష్ట్యా చూస్తేనే అర్థమవుతుంది మరో బాబా సూక్తి మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం ఇది తెలియకనే చెడు ద్వారా వాంఛితాల నీడేర్చుకో చూసిన వారు చెన్నబసప్ప వీరభద్రప్పల్లాగా అనేక జన్మలను పాడు చేసుకుని దుఃఖాన్ని పొందుతారు ఆత్మ జ్ఞాన సాధకమైన జీవిత విధానం మంచి తద్విరుద్ధమైనది చెడు అని కొంచెం యోచిస్తే తెలుస్తుంది మంచికి ఫలితమైన భగవద్ అనుభూతి చెడుని ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది అందుకే సాయి అన్నారు భగవంతుడికి చెడు అంటేను చెడుకు భగవంతుడంటేను భయం అని ఇక్కడ భయం అన్నది రూపకాలంకారంగా తీసుకోవాలి వెలుగుకు చీకటంటేను చీకటికి వెలుగంటేనూ భయం అన్నట్లు ఆ రెండింటికి పొత్తు కుదరదని ఒకటి ఉన్న చోట రెండవ దానికి తావే లేదని భావం ఈ భావాన్నే విపులీకరిస్తుంది సాయి చెప్పిన వైరాగ్యాన్ని అంటిపెట్టుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు అనే సూక్తి అది ప్రధానంగా సన్యాసికి బ్రహ్మచారికి ఉద్దేశించబడిన తగుమాత్రంగా అందరికీ వర్తిస్తుంది సూక్తి భూమి విత్తులను ధరిస్తుంది మేఘాలు వాటి మీద వర్షిస్తాయి సూర్యుడు తన కిరణాలను ప్రసరింపచేసి వాటిని మొలిపిస్తాడు అవి మొలిచాక భూమి మేఘాలు సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు మాడిపోతే దుఃఖించవు అలాగే నువ్వు చెలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి భగవద్గీతాది సద్గ్రంథాలు బోధించినట్లే ఈ వాక్యంలో సాయి సుఖదుఖాలలో సమంగా ఉండడం నేర్చుకోమంటున్నారు ఇందుకు వివేకం అవసరం వివేకమే యోగ బుద్ధియోగం అంటే ఎలా యోచించాలో వాచా వివరించి చెప్పేవాడు ఆచరించి చూపేవాడే గురువు మన సామాన్య దృష్టి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది మనకి దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది మనం నిశితంగా ఆలోచించకపోవడం వలననే మొదట ప్రయత్నపూర్వకంగా యోచిస్తే అదే అభ్యాసమై క్రమంగా ఆ ప్రయత్నంగానే సరైన అవగాహనను పొందుతాం అదే వివేకం దాని ఫలితమే వైరాగ్యం రాగమంటే అనాలోచితంగా గుడ్డిగా మనం వస్తువుల వ్యక్తుల సంఘటనల పట్ల ఏర్పరచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి యోచనతో అంటే వివేకంతో దానిని తొలగించుకొని సత్యదృష్టిని వాస్తవిక దృష్టిని అలవరుచుకోవడమే వైరాగ్యం అంటే మనం అవివేకం వలన కొన్ని సంఘటనలను కష్టాలని కొన్నింటిని సుఖాలని భ్రమిస్తాం కష్టాలు తిరిగి సుఖాలు సమకూడితే మనకు దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాం అందుకై సాయిని కానీ దైవాన్ని కానీ ప్రార్థిస్తాం మన ప్రార్థనను వారు మన్నిస్తే క్షణకాలం మన కృతజ్ఞత అవధులు దాటుతుంది వారు మన్నించుకుంటే మన భక్తి చాలా కాలం వరకు చెలించిపోతుంది కానీ ఇది సమంజసమా మనకు కలిగే కష్టసుఖాలు మన పూర్వకర్మ ఫలితాలని నమ్మేట్లయితే ప్రస్తుతం దుఃఖకరమైన ఫలితాన్నిచ్చే కర్మలు పూర్వం చేసి మనం ఇప్పుడు ఆ ఫలితం రాకూడదని కోరడం సమంజసమా అదే సమంజసమైతే మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఆ కర్మ ఫలితాన్ని ప్రార్థన వలన తప్పుకోగలిగితే మనం దైవాన్ని క్షమించగలమా అతడు పక్షపాతి ధార్మికుడు అని తలచమా అలానే జరిగితే దైవం ధర్మం ఎలా అవుతాడు అందరిపైన సమాన ప్రేమ గల జగత్పిత ఎలా అవుతాడు ఇలా ప్రతివాడు తప్పుగా నడిచి ప్రార్థన ద్వారా తత్ఫలితాన్ని తప్పుకోవడం సాధ్యమైతే ఇక ధార్మిక జీవితం ఎందుకు జీవులు ధర్మాధర్మాలతో పనిలేక తనను ప్రార్థించిన వారిని మాత్రమే రక్షించేట్లయితే కీర్తికాముడు స్వార్థపరుడు అవినీతిపరుడు కాక దైవం ఏమవుతాడు అట్టివాణ్ణి దైవం అనడమేలా ప్రార్థన ఒక విధమైన లంచమని తలుస్తున్నామా అట్టి అపవిత్ర భావం సాధ్యమైతే అది పరమార్థమని పరమ పవిత్రమైనదని మనం మన్నించి అనుసరించడం ఎందుకు అది కూడా అయింది కదా అంతేకాదు ఎవడికైనా తాను గాని తన తండ్రి తాత ముత్తాతలు కానీ మరణించడం ఇష్టం ఉంటుందా అలానే కొడుకు మనవుడు మునిమనవుడు మరణించడం ఇష్టం ఉంటుందా అలానే మనం వారిని మృత్యువు నుండి కాపాడమని చేసిన ప్రార్థనలను మన్నించి దైవం వారిని జీవించనిస్తే భూమి మీద కొంతకాలానికి మన కుటుంబానికి తప్ప మరెవరికైనా స్థానం ఉంటుందా అంతేకాదు అట్టి మన వారందరికీ కలిగే కోరికలన్నీ ప్రార్థన ద్వారా నెరవేరుతూ వాళ్లకు ఎప్పుడూ సుఖమే కలుగుతుండాలి కదా అందులో కొందరు మనపై అసూయ కక్ష వహించి మన వినాశనం కోరితే అప్పుడు కూడా దైవం వారి ప్రార్థనను మన్నించాలా లేక మన ప్రార్థనను మన్నించి వారిని చేయాలా అంటే ప్రార్థనను గురించి మనకున్న అభిప్రాయం సరి అయినదా ఒకనాడు జీవితంపైన ప్రీతితో ప్రార్థిస్తే మనలను మృత్యువు నుండి ఆయన కాపాడాలా లేక ఎప్పుడైనా మనకు జుగు జుగుప్సు కలిగి ప్రార్థిస్తే ఆయన మనకు మరణాన్ని ప్రసాదించాలా జీవితం పట్ల రోజు ఆత్మహత్యకు పాల్పడే వారందరూ చివరి క్షణంలో జీవించాలని తప్పించడం మనం ఎరిగినదే అందుకే ఆత్మహత్య చేసుకునే వారంతా మరలా తిరిగి తమను తాము రక్షించుకోవడానికి అవకాశం లేని పథకాన్ని వేసుకునే మరణిస్తారు లేకుంటే ఊరికే తన ముక్కు తాను మూసుకొని మనిషి ఆత్మహత్య చేసుకోగలిగేవాడే బాగా యోచిస్తే కానీ వాస్తవం అర్థం కాదు వాస్తవం అంటే మనం ఈ గ్రంథంలో మరొక చోట వివరించినట్లు నేను అంటే ఏమిటో మరణం అంటే ఏమిటో జీవనం అంటే ఏమిటో తెలియని అజ్ఞానమే దుఃఖాలకు మూలం అది వీడేదాకా మనకు ఎన్ని కోరికలు నెరవేరినా కష్టాలు తొలగినా ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన అనబడు దుఃఖం మనకు తప్పదు ఉదాహరణకు ఒక దంపతులకు బిడ్డలు లేకుంటే దుఃఖం ఎలాగో వారికి సంతతి కలిగితే వారు పెరిగి పెద్దయ్యేదాకా అనుక్షణం ఆందోళనే వారు మనం చెప్పిన మాట వినుకుంటే దుఃఖం మనం చెప్పినట్లు తూచా తప్పక నడుచుకుంటే ఇంత నోట్లో నాలుగు లేని వాడు ఈ ప్రపంచంలో ఎలా బతుకుతాడబ్బా అన్న చింత వాడికి చదువు రాకుంటే వివాహం కాకుంటే అయినా దంపతుల మధ్య సామరస్యం లేకుంటే వారికి బిడ్డలు లేకుంటే ఉన్నా చెప్పిన మాట వెనుకుంటే చింత ఇలా చింతాపూర్వకమైన దుఃఖ వలయమే అవివేకి జీవితం అంతా ఎన్ని కోరికలు తీరినా కష్టాలు తొలిగినా ఇంకా కోరికలు కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి ఎన్నింటికని ఎంతకని ప్రార్థిస్తాం ఎంత సద్గురువైతే మాత్రం ఎంత చేసి మనలను శాంతపరచగలడు తండ్రికి బిడ్డ ప్రయోజకుడై తన స్వశక్తిపై స్వతంత్రుడిగా నిలబడి అవసరమైతే పది మందికి చేయూతనివ్వగలగాలని ఉంటుంది కానీ ఎల్లకాలం కావలసిన దానికల్లా తన దగ్గర చేయి జాపేవాడుగా ఉండాలనిపించదు అదే అతడి తపన ప్రాకృతికమైన దేహాన్ని ప్రసాదించే పామరుడు స్వార్థపరుడు అయిన తండ్రికే ఇంత తపన ఉంటే తల్లి తండ్రి గురువు దైవము తానే అయిన ప్రేమమూర్తికి సద్గురువుకు ఎంత ఆరాటం ఉంటుంది సాయి ఆశించేది మనం సాధ్యమైనంత త్వరగా ఏమీ కోరనక్కర్లేని స్థితికి చేరాలనే అదే దుఃఖ నివృత్తి ముక్తి పొందాలని భక్తునికి ఉన్న కోరిక కంటే ఎన్నో రెట్లు ఆరాటం గురువు గట్టి స్థితిని ప్రసాదించాలని ఉంటుంది అట్టి నిర్హేతుకమైన ప్రేమస్వరూపి కనుకనే అతడు దైవం నిజమైన తల్లి తండ్రి ఆప్తుడు అతడటి ప్రేమమయుడని దానికి తోడు సర్వజ్ఞుడని మనం విశ్వసించడమే అతడిని గురువుగా తలచడం అంటే అట్టివాణ్ణి మనమేం కోరాలి మనం దానిని కోరుతున్నమాటే నిజమైతే దానిని సులభంగా పొందేలాగా యాచించడం ఎలాగో ఆయన బోధిస్తే దానిని ఎందుకు ఆచరించం అంటే దుఃఖ నివృత్తికై మనకు సత్యమైన కోరిక లేదన్నమాట నిజంగా కోరనిదే ఆయన ఎందుకు ప్రసాదించాలి అలా వివేకంతో యోచించడానికి సంసిద్ధుడు కాని వ్యక్తికి నిజంగా దుఃఖ నాశం అవసరం లేదన్నమాట అటువంటప్పుడు దానికై ప్రార్థించడం బోటకం కాదా బోటకాన్ని గుర్తించలేని వాడు దైవం ఎలా అవుతాడు దుఃఖం అంటే మనకంత ప్రీతి ఉంటే మనం దుఃఖించడం ఎందుకు హాయిగా ఉండవచ్చు కదా అప్పుడు దుఃఖం ఎక్కడిది అప్పుడు మనం ప్రార్థిస్తున్నది దేనికోసం దీని సారాంశం ఒక్కటే ఎన్ని కోరికలు తీరినా ఎన్ని కష్టాలు తొలగినా లభించే తృప్తి తాత్కాలికమే మరలా కొత్తవి తలెత్తుతుంటాయి కారణం అజ్ఞానమే దుఃఖం అశాంతి అది తొలగే మార్గం ఆయన మనం అడుగకనే వాచా కర్మణ బోధిస్తున్నారు అందులో ముఖ్యాంశం వివేకం వివేకం అంటే ఈ సూక్తిలో తెలిపినట్టు యోచనే వైరాగ్యం అంటే దాని పర్యవసానంగా సిద్ధిస్తుందని చెప్పిన సుఖదుఖాల ఎడల సమత్వం నిర్లిప్తత అప్పుడు మిగిలే భక్తి నిజమైన సాత్వికమైన భక్తి శ్రీ సాయికి వారి గురువు పట్ల కలిగినట్టిది నిష్ఠా సబూరీలను దక్షిణలుగా సమర్పించగలది కావాలి అన్న కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలపండి గమ్యం చేరుతారు అని బాబా చెప్పిన దాని సారాంశం ఇదే భక్తి తదితర సాధనల విషయం కూడా నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి అన్న సూత్రాన్ని పాటించడం అంటే ఇదే అసలైన జీవిత గమ్యం దైవమని ఆయనే సర్వస్వమని ఆయన ఇదివరకే మనలో ప్రతిష్ఠించిన ఆత్మరూప శాశ్వతానందం పోదని మానవులిచ్చినది నిలువదని మొదట వివేకంతోనూ శ్రీ సాయి వాక్యాలపై విశ్వాసంతో పరోక్షంగా తెలుసుకోవాలి తదనుసారం ఆయన సూచించిన బాటన యత్నంతో నడిచి ప్రత్యక్షానుభవంగా దానిని తెలుసుకుని దుఃఖ నివృత్తిని పొందడమే ముక్తి అయితే ఇట్టి సమత్వ స్థితి ఒక్కరోజులో కుదిరేది కాదు ఇప్పటికిప్పుడే అట్టి స్థితి కుదరలేదని నిస్పృహ చెందనక్కర్లేదు ఈ లోపల మానవ నైజాన్ని అనుసరించి కష్టసుఖాలు మనస్సును కలత పెడుతూనే ఉంటాయి అంతవరకు మన కష్టాలను కోరికలను ఆయనకు మనస్ఫూర్తిగా నివేదించి వాటి కొరకై ప్రార్థించవచ్చు వారందరి ప్రార్థనలనో మన్నించడం భక్తుల అనుభవాలలో చూస్తున్నాం అట్లానే ఎల్లకాలం వాటిలోనే మునిగి తేలుతూ మనమట్టి అతీత స్థితికి రాలేదుగా అది మన వంటి వారికి సాధ్యమా అన్న వ్యర్థ ప్రలాపాల మాటన మన నిష్క్రియతను బదిలిపరచుకుంటే ప్రయోజనం లేదు ఒక వంక శక్తిని వినియోగించి వివేచించి మనస్సును సమత్వంలో మరల మరలా నిలుపుకునే యత్నం చేస్తుండాలి క్రమంగా నానాటికి మన శ్రేయస్సు నెడతెగక ఏ మారిక కనిపెట్టే సద్గురు ఉన్నాడన్న విశ్వాసాన్ని బలీయం చేసుకుంటూ మనం అడగవలసిన ఆవశ్యకత లేదని గుర్తుంచుకో యత్నిస్తుండాలి నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను అన్న వారి వాక్యాన్ని స్మరించి అందులో మొదటి అంశాన్ని మనం నిర్దిష్టంగా నెరవేర్చడమే రెండవ అంశానికి అర్హులమయ్యే మార్గమని గుర్తించాలి అలా చేస్తే అంతకంతకు నిజమైన శరణాగతి కుదురుతుంది ఇందుకొక్క విషయాన్ని గమనించాలి సాయి చరిత్రలో ఎక్కువ భాగం భక్తుల కష్టాలను తొలగించడం కోరికలు తీర్చడమే అయినా కొందరి విషయంలో ఆయన కల్పించుకోకపోవడం ఉన్నది అటువంటప్పుడు ఆయనపై అసంతృప్తి చెందడం తగదు మన ఆత్మ పరిపాకం దృష్ట్యా మన పూర్వకర్మానుసారం అట్టి సమస్యలను అనుభవించడం ఆవశ్యకమని కుండను లాగా నగ తయారు చేయడానికి కానీ శుద్ధి చేయడానికి కానీ బంగారాన్ని కరిగించడం లాగా గుర్తించి తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని స్వీకరించాలి మన వ్యాధిని బట్టి వైద్యుడిచ్చిన మందు చేదుగా ఉన్న విశ్వాసంతో స్వీకరించినట్లు అట్టి స్థితిలో కూడా నిష్ఠా సబూర్యలతో ఆయనపై విశ్వాసంతో మన దృష్టిని నిలపాలి దీనిని అభ్యసించాలి అదే సాధన అనన్యాశ్చింతయంతో మాం అన్న గీతా శ్లోకంలో తనను అనన్యంగా భక్తితో స్మరించే వారి యోగక్షేమాలను తాను వహిస్తానని గీతాచార్యుడు వాగ్దానం చేశారు అంటే తన భక్తుల ప్రేయస్సును గాక వారి యోగమును వారి క్షేమమును తాను చేకూర్చగలనని చెప్పారు బాబా కూడా అదే చెబుతున్నారు అంటే అజ్ఞానంతో మనను మనం కోరినది ఆయన నెరవేర్చని నాడు అట్టి అనుభవం సుఖదుఖాలలో సమత్వంతో నిలిచి వారిని భక్తితో స్మరించడంలో ఎట్టి లోపమో చేయని స్థితి మనకు రావడం మనం గమ్యాన్ని చేరడానికి అవసరమని గుర్తించాలి సద్గురువిస్తున్న తర్ఫీదును బాధ్యత నెరిగిన పుత్రుడు తండ్రి ఇచ్చు తర్ఫీదును సంతోషంతో స్వీకరించినట్లు స్వీకరించడం నేర్వగలగాలి ఇది వివేకంతోనూ సద్గ్రంథ శ్రవణంతోనూ సత్పురుష సాంగత్యంతోనూ స్థిరపడుతుంది సత్పురుషుల చరిత్ర పఠనలో ఈ మూడు ఎముడి ఉన్నాయి పనిచేయి సద్గ్రంథాలు పఠించు దేవుని నామం ఉచ్చరించు అన్న సూక్తి ఇందుకు మార్గదర్శకం నువ్వు నిశ్చలంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను అన్న సూక్తిలో బాబా బోధించినది ఈ సూత్రమే అయితే ఇది నిష్క్రియతను బోధించదు పని చెయ్యి అన్నారు కదా అంటే మన కర్తవ్యాన్ని ధర్మాన్ని మేఘాలు సూర్యుడు వాయువుల వలె మనం నిర్దిష్టంగా క్షుణ్ణంగా చేయాలి కానీ అంతరంగం కోరికలతో కర్మఫలాపేక్షతో చెలించకూడదు అది నిచ్చలంగా కూర్చో అంటే ధర్మం పట్ల కార్యదీక్ష ప్రతిఫలం పట్ల నిర్లిప్తత ఇది సకల యోగసారం ఇలా చేస్తే రెండింటికి చెడతామేమోనని శంకించరాదు నన్ను నమ్మిన వారి నెన్నడు పతనం కానివ్వను అని నా సమాధి నుండి కూడా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అని ఎవ్వరిని మధ్యలో విడవను అని వాగ్దానం చేశారు కదా సూక్తి శ్రీ సాయిబాబా చరిత్రలో ఒక భక్తునితో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే కానీ ఫలితం ఉండదు ఇది నాణ్య ఘాటును దున్నపోతునికి దాటడం కంటే కూడా కష్టం అనడం గమనార్హం అట్లా అంటే ఇది మన వల్ల కాదు అని విడవగలమా అది ఒక మార్గమా ముందు గమనించినట్లు కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మానవుడు మొదట స్వశక్తితో యత్నిస్తాడు కానీ అన్నీ నెరవేరడానికి పరిస్థితులు ఎల్లప్పుడూ తోడ్పడవని గుర్తిస్తాడు అప్పుడు దైవాన్ని సాయి వంటి సద్గురువును ఆశ్రయిస్తాడు అప్పుడు కూడా కొన్ని నెరవేరడమో కొన్ని నెరవేరకపోవడమో చూస్తాడు మొదట అసంతృప్తితో భక్తి నుండి చెల్లిస్తాడు మరల మరలా విశ్వసించడం విశ్వాసాన్ని కోల్పోతుండడం జరుగుతుంది సత్పురుషుల చరిత్రలను పఠించడం సత్సంగం మొదలైన వాటి వలన క్రమంగా పై సూక్తికిచ్చిన వివరణలో సూచించినట్లు వివేకం బలపడి ప్రతిఫలాపేక్షారహితమైన నిర్దిష్ట కర్మాచరణను భక్తిని స్థిరపరచుకోవాలి ఈ విషయంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం అయితే ఈ కృషిలో వివరించవలసిన విషయం మరొకటి ఉన్నది మానవుడు సామాన్యంగా తాను సలిపిన పూజ నామజపం పారాయణలకు ఫలితంగా తన కోరికలన్నీ సాయి నెరవేర్చలేదని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తానెంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు ఇలాంటి ధర్మాలను సాయిబాబా చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడు అంటిపెట్టుకో ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే మహాత్మల దూషణ జరిగే చోటే ఉండకూడదు అనే సూక్తులలోనూ మరి అనేక ఇతర సూక్తులలోనూ చెప్పారు వీటిని సందర్భానుసారంగా ఇంతకు ముందే ప్రస్తావించాను ఇక్కడ ఈ క్రింది సూక్తిని ప్రత్యేకంగా పరిశీలించాలి సూక్తి నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం సరిగా వినియోగించబడిన ధనం సరిగా వండిన అన్నం వలె మనకు శక్తిని ఆధ్యాత్మిక లౌకిక స్వస్థతను చేకూరుస్తుందని లేకుంటే సరిగా ఉడకని అన్నం వల్లే వ్యర్థమేగాక కష్టదాయకం కూడానని దీని సారాంశం స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు రకాల పదార్థాలతో తృప్తి చెందు దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించాలి భగవంతునికి చెడంటేనూ చెడుకు భగవంతుడంటేనూ భయం అనే సూక్తులలో చెప్పిన నిషేధాలు ఇందులో ముఖ్యాంశాలు కలవారు బాహ్యాడంబరానికి విలువనిచ్చి ఫ్యాన్సీ వస్తువులతో ఇళ్లలు అలంకరించుకుంటారు కానీ అదే ధనాన్ని రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు ఆకలిగొన్న వారికి అన్నం గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వ శక్యమైతే ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు వెక్కిరించడం ఎగతాళి చేయడం కూడదు కోపగించుకోవద్దు నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు మర్యాదగా ఇవ్వనని చెప్పు ఇవ్వకపోవడానికి కారణమైన పరిస్థితి చెప్పు అయిష్టమే కారణమైతే అదీ చెప్పు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఇది మన నియమం అనే సూక్తులలో చెప్పిన రీతిన వినియోగించాలని యత్నించరు అట్లా సద్వినియోగం చేయని ధనం ఉడకిని అన్నంతో సమానం అంతేకాదు గుడివాడ తాలూకాలోని కురుమద్దాల గ్రామంలో నివసించిన అవధూత పిచ్చమ్మగారి మాటలలో ఈ సత్యం మరింత స్పష్టంగా ప్రకటమైంది కలవారు ఆమెను దర్శించినప్పుడు ఆమె ఒరేయ్ నీకెంతో రోత ఉందిరా పేదవారికి అన్నం పెట్టు గుడ్డలివ్వు ముందు జన్మలో కూడుంటుంది అనేవారు ఇక్కడ రోతలంటే ధనాడంబరంతో సేకరించబడిన ఆడంబరమైన వస్తు విలాసాలని అర్థం శ్రీ సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించాలన్న విషయమే భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే రాజై ఉండి బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు అనే సూక్తులలో చెప్పబడింది అలా సద్వినియోగం కాని ధనం దుర్వినియోగం అప్పుడు భగవంతుడికి చెడంటేనూ చెడుకు భగవంతుడంటేనూ భయం అన్న సూక్తి అట్టివారికి అన్వయిస్తుంది అంటే వారు భగవంతునికి ఆయన కృపకు దూరం అవుతారు ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది దానిని మరలా సద్వినియోగం చేస్తేనే అట్టి పుణ్యం మరల మరలా ప్రాప్తిస్తుంటుంది లేకుంటే ఆ జన్మతో ఆ పుణ్యం వ్యయమై మరు జన్మలలో అన్న వస్త్రాలకు కష్టపడవలసి ఉంటుంది ఇలా ధనాన్ని సద్వినియోగం చెయ్యకపోవడం దుర్వినియోగం అవుతుందని చెప్పడంలో మరొక అంశం ఉన్నది కలవారు ఆడంబరాలకు పోయినప్పుడు సాటి వారందరికో అట్టి ఆడంబరాలను పొందాలన్న దురాశ అందుకై అధర్మానికి పాల్పడడం జరుగుతుంది అంతేగాక అన్న వస్త్రాలకు కరువై బాధపడేవాడి కళ్ళ ఎదుట కలవారి ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతుంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులనబడి దేవతలను తృణీకరించడమే అవుతుంది అందుకే సర్వమతాలలోనూ దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి సూరిబద్యంలోంచి ఒంటైనా నడిచిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు ఏనాడూ ప్రవేశించలేడని యేసుప్రభువు చెప్పారు అంతేకాదు ఒక ధనికుడు తానెంత ప్రార్థించినా తనకు భగవంతుని కృప లభించలేదని అందుకు మార్గం చెప్పమని యేసుప్రభువును కోరాడు నీకు భగవంతుని కృపే నిజంగా కావాలంటే నీ సంపదనంతటినీ పేదలకు పంచి ఇచ్చివేసి నా వద్దకు రా చెబుతాను అన్నారు యేసు అతడు తిరిగి ఎన్నడూ ఆయన వద్దకు రాలేదు అంతటి కల్పవృక్షమే ఆ ధనికునికి లభించిన ధనం అతడిని ఆ దివ్యమూర్తికి దూరం చేసింది శ్రీ అక్కలకోట స్వామి వద్దకు స్థానికుడైన యువరాజు తన పుట్టినరోజు పండుగ నాడు సర్వాలంకార భూషితుడై దర్శించాడు స్వామి సమర్థులు అతని చెంప మీద చాచి ఒక్క దెబ్బ కొట్టారు కిరీటం ఐదారు అడుగుల దూరాన పడింది నీ వంటి చదరంగంలోని రాజుల వంటి వారిని ఎందరినైనా చేయగలం అని స్వామి గర్జించారు శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని సంగతి చరిత్రలో చూడవచ్చు రాజ్యభోగాలు త్యజించి ముక్తిని గడించిన బుద్ధిని పాదసేవకై ఎందరు రాజులు పరుగిడి వచ్చారో మన దేశ చరిత్రలో చూడవచ్చు తనకు సంక్రమించిన ధనాన్ని సాయి నిరంతరం ఎలా దానం చేశారో అట్టి త్యాగం వలన వారు అసంఖ్యాకమైన మానవాళికి సుఖశాంతులను ప్రసాదించగల దైవత్వాన్ని ఎలా పెంపొందించుకున్నారో వారి చరిత్రలో చూడవచ్చు పూర్వపుణ్యం వలన ప్రాప్తించిన సిరి సంపదలను ఇలా సద్వినియోగం చేసుకొనని వారికి ఎన్నో భయాలు తారసిల్లుతాయి దొంగల వలన భయం దాయాదుల ఈర్ష్య దురాస ద్వేషాల వలన భయం ధనమదంతో తమ పరువు ప్రతిష్టల కొరకు వారు చేసే అకృత్యాల కర్మఫలం ఇలా ఎన్నో పై విషయాలు వివేకంతో గుర్తించి ధనాన్ని సద్వినియోగం చేయడంలో ఒక సూక్ష్మం ఉన్నది దీనిని సాయి తమ ఆచరణ ద్వారా బోధించారు దక్షిణల రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎవరికి ఎంత అవసరమో అంతే వారికి లభించేది అటుపైన భగవన్నామ సంకీర్తనం చేసేవారికి హరికథల ద్వారా ప్రజలలో ధార్మిక బుద్ధిని పెంపొందించే వారిని సాయి ఘనంగా సత్కరించేవారు లేనివానికన్నా వస్త్రాలివ్వడం మాత్రమే సరియైన సేవ కాజాలదు వారికి సద్బుద్ధి కలిగి వారి జీవితాలు కాక సాటి వారికి కూడా అయ్యేలాగా వారిని సంస్కరించడం అందుకు అవసరమైన ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం ఇక్కడ ఒక విషయం గమనార్హం సాయి తానుగా ఏ మందిర నిర్మాణానికి మసీదుల పునరుద్ధరణకు ధనమివ్వలేదు స్వల్పంగా మాత్రం షిరిడీలోని శని మహాదేవ దేవాలయాలను పునరుద్ధరించడానికి వినియోగించారు మందిరాలను మాత్రం నిర్మించి వాటిని సరిగా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ నిర్మాణాలకైన వ్యయమంతా దుర్వినియోగమే ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం కంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏమున్నది ఇదివరకే ఏర్పడిన మందిరాలను సద్వినియోగమయ్యేలాగా చేయడానికే వారి ధనం ఉపకరించింది ద్వారకామాయిలో కథాగాను నామ సంకీర్తన చేసిన వారిని ప్రోత్సహించడమే వారు చేసింది తమను ఆశ్రయించిన దాసగణ మహారాజ్ బీవీ నరసింహస్వామి గారు సాయి శరణానందులు మొదలైన వారిని మొదలైన వారి ద్వారా వారు ఆచరింపచేసి మనకు బోధించిన సత్యం ఇదే అలా అని ప్రత్యక్ష క్షుదార్థులను అలక్ష్యం చేయకూడదని తెలపడానికే వారు స్వయంగా వంట చేసి అన్న సంతర్పణలు చేశారు ఈ విధంగా సిరి సంపదలకు రాజైనవాడు కూడా నిరాడంబరమైన అన్న వస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు దీనినే మన ప్రాచీన ఋషులు తను మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకు సమర్పించాలని చెప్పారు అలా శిష్యుల నుండి స్వీకరించిన ధనంతో ఆశ్రమాల పేరిట భవనాలను విలాస వస్తువులను ఏర్పరచుకొని ఎట్టి ధర్మబోధ చెయ్యని చేయించని ఆశ్రమవాసులకు స్వాములకు శ్రీ సాయి యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి ఉత్తమమైనదని తెలిసిన దానిని ఆచరించని అధముడు కక్కెన కూటి కోసం ఆశించేది కుక్కేనని భగవంతుని కోసం సర్వసంబంధాలను త్యజించిన ఆశ్రమవాసి తిరిగి భోగ విలాసాలను సేకరించుకోవడం అంతకంటే హీనమని అట్టివాణి బోధ ఎంత గొప్పదిగా కనిపించినప్పటికీ త్యజించదగినదని ఋషివాక్యం అందుకే ఒక సాధువును సాయి ఇలా హెచ్చరించారు వైరాగ్యాన్ని అంటిపెట్టుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో కామాన్ని జయించలేని వాడెవడూ దైవాన్ని చూడనైనా లేడు ఈ వాక్యంలో కామం అంటే స్త్రీ సుఖమని మాత్రమే కాదు సర్వభోగ అపేక్ష అని అర్థం పైన వివరించిన సూక్తుల దృష్ట్యా ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంత నిరాడంబరంగా జీవితాన్ని సాగించాలని గృహస్థులను కూడా సాయి హెచ్చరించినట్లు మనం గుర్తించాలి మనకు అధిక అధికంగా లభించిన దాన్ని ఇవ్వడానికి మనం విముఖులమైతే సర్వాన్ని కలిగిన దైవం మనం కోరిన దాన్ని మనకెందుకు ఇవ్వాలి ఆయన అలా ప్రసాదిస్తే అదే దుర్వినియోగమే అవుతుంది అపాత్రదానమే అవుతుంది ఇది సృష్టి సూత్రానికే విరుద్ధమని అనంత విశ్వంలోని ప్రతి ప్రాణి తన జీవితం ద్వారా వెల్లడి చేస్తున్నది భూమి నుండి సారాన్ని మేఘాల నుండి జలాన్ని సూర్యుని నుండి రశ్మిని వాయువును పొందిన ప్రతి మొక్క వృక్షము తక్కిన జీవులకు ఏదో ఒక విధంగా ఉపకరిస్తూనే ఉన్నది భూమిని సారవంతంగా నిలుపుకోవడానికి ప్రతి మొక్క ఉపకరిస్తుందని నేటి విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది మనకు నిరుపయోగంగా కనిపించే వృక్షజాలం కూడా మనం విసర్జించిన బొగ్గు పులుసు వాయువు స్వీకరించి ప్రాణవాయువును ప్రసాదించి సూర్యుని యొక్క అధికమైన ఉష్ణాన్ని గ్రహించి మనకు సమశీతోష్ణాన్ని ప్రసాదిస్తుంది నీడను కట్టెలను ఆకులను ఇస్తాయి ఎన్నో ప్రాణులకు ఆశ్రయమవుతాయి ఇలా గడ్డిపోచ నుండి మహావృక్షం దాకా సూక్ష్మజీవి నుండి బృహత్తరమైన జంతుజాలం వరకు సర్వము సాటి జీవుల హితానికి ఉపకరిస్తుంటే అట్టి శ్రేయస్సును నిరంతరం పొందుతూ కూడా సాటి ప్రాణులకు ఎట్టి శ్రేయస్సును చేయకుండా ప్రతిదీ మన ఒక్కరికి ఉపకరించే రీతిని జరగాలని కోరినప్పుడు మనం సాటిలేని అవుతాం శిక్షార్హులమవుతాం అయినా సద్గురువు కరుణామూర్తి కనుక శిక్షించక ప్రేమతో శిక్షణనిచ్చి సంస్కరించి కృపార్హులమయ్యేలా చూస్తాడు మూర్ఖించిన వాణ్ణి ఆయన శిక్షించడు వాడి కర్మయే శిక్షిస్తుంది అందుకే ఒక త్రాగుబోతుతో సాయి అన్నారు నిన్ను ఒకటి రెండుసార్లు హెచ్చరిస్తాను ఆపై నువ్వు వెనుకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అని అందుకే ఆయన అన్నారు నేనెప్పుడు ఎవరిపైన కోపించను అని ఆయన వాచా ఆచరణ ద్వారా హెచ్చరించిన వినని మానవాళిని గూర్చి వేదనతో చెప్పిన మాటలు ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ కొందరు దొంగలవుతారు వారికి నేను చెయ్యగలిగేదేముంది మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు వారు నాకెంతో బాధ కలిగిస్తారు నాకొకసారి ఒకడెంతో బాధ కలిగించాడు కానీ నేనేమీ అనలేదు భగవంతుడు చాలా గొప్పవాడు ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు వారు సర్వసమర్థులు భగవంతుడిచ్చిన దానితో తృప్తిపడాలి నాకు ఎంతో శక్తి ఉంది నేను పదివేల సంవత్సరాల క్రిందటే ఇక్కడున్నాను అనే సూక్తిలో గమనించవచ్చు వారు చెప్పిన రీతిన వివేకాన్ని వహించి ఆచరించి ఆయన కృపకు అర్హులం కాదలచక ఆయన కట్టి హృదయ వేదనను కలిగించే రీతిని ప్రవర్తిస్తూ ఆయన భక్తులమని భ్రమిస్తూ ఆయన ఏదో దయారహితుడైన కఠినాత్ముడిగా తలచి నిందిస్తాం అలుగుతాం ఆయనను సేవించడం మాని ఆయనను సాధించాలని చూస్తాం చెరువు మీద అలిగి స్నానపానాలు మానుకున్నట్లు అయినా తమ గురువు పట్ల వహించిన అచంచలమైన నిష్ఠా ఓరిమలతో జన్మజన్మలు మన పరివర్తనకై ఆయన కష్టిస్తూనే ఉంటారు ఎదురు చూస్తూనే ఉంటారు ఆయన దయారహితుడో మనం దయారహితులమో మనమే యోచించుకోవాలి సర్వాన్ని ప్రసాదించగల ప్రభువైన ఆయన ప్రేమ బానిసలాగా మన ముంగిటి పడిగాపులు పడుతుంటే చూసైన అల్పబుద్ధులము కఠినాత్మలము అయిన మనకు వారిని ఏమైనా అడగడానికి కూడా సిగ్గుండాలి కదా అంతేకాదు ఇట్టి మన అల్పబుద్ధిని ఉపేక్షించి పైన చెప్పిన సర్వజీవుల రూపంలో మనకు నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు తిరిగి మనం ఆయనకేం చేస్తున్నాము మనకోసమైనా ఆయన చెప్పిన దాన్ని ఆచరించగలుగుతామా అందుకే ఆయనను స్వార్థపూరితమైన కోరికలతో ప్రార్థించక నిరంతరం మనం కోరకనే లభిస్తున్న ఆయన కృపకు కృతజ్ఞులమై ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోకాల సుఖాన్ని హితాన్ని కోరమని వాటికై ప్రార్థించడం నేర్చుకోమని మనకు నేర్పడం కోసమే నిత్య పూజా కార్యక్రమం చివర సుఖినో సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు అని ప్రార్థించమని చెప్పారు అట్టి దైవ సంకల్పం నెరవేరడానికి మన పూజా ఫలాన్ని దారపోయడం నేర్పడానికే సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అని చెప్పారు మనం నిత్య పూజలో ఉచ్చరించే ఈ వాక్యాలు హృదయపూర్వకమే అయితే యధాశక్తి సాయి చెప్పినపై సూక్తులను ఆచరించడానికి యత్నించమా అట్లా యత్నించడం కంటే మనం కోరకనే ఆయన చేస్తున్న శ్రేయస్సుకు కృతజ్ఞులమై ఉండేదెలా ఇంత తెలిసి ఆయనను దేనికోసం ప్రార్థించాలి అది తెలిసినప్పుడు ఆచరించినప్పుడు నిజమైన మానవత్వాన్ని మనం అలవరుచుకున్నామన్నమాట ఆయనను దేనికోసమైనా ప్రార్థించడానికి అర్హతను సంపాదించుకున్నామన్నమాట అట్టి అర్హత కలిగినప్పుడు ఆయనను ఏదీ కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకు కలుగుతుంది నిర్హేతకమైన నిష్ఠా సబూరీలు మనకు అలవడతాయి అప్పుడే మనం ఆయన శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు నాటికి మనం వారి చరిత్రను సూక్తులను నిజంగా పఠించామని చెప్పవచ్చు అట్లా కాకుంటే ఒక గంటలో వంద సార్లు వాటిని పునశ్చరణ చేయగల గ్రామ ఫోన్ ప్లేటుకు ముద్రణాయంతానికి ముక్తి రావాలి సూక్తి యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయవద్దు తను మన ధనాలను గురువు కర్పించడం అంటే తన కలిమినంతటిని సాటివారి శ్రేయస్సు కొరకు వినియోగించి తన ప్రాకృతికమైన అవసరాలకు బాధ్యతలకు సరిపోయినంతవరకే తాను వాడుకోవాలన్న వివేకాన్ని ముందటి సూక్తులు తెలిపాయి అట్లా అని క్షణికావేశంలో తన శక్తికి మించిన వ్యయం ధార్మిక కార్యాలకు చేయరాదని ఈ సూక్తి తెలుపుతుంది దీనిని గుర్తించుకుంటే ఎంతో అరిష్టానికి గురి కావలసి ఉంటుంది క్షణికావేశంలో ప్రాకృతికమైన తన నిత్య జీవితావసరాలకు కావలసిన దానిని కూడా దాన వినియోగించే వినియోగించే సంస్కారలేమి అనుభవించవలసి వచ్చినప్పుడు తాను చేసిన దానానికి పరితాపం చెందుతాడు తద్వారా దాని పుణ్యఫలం నశిస్తుంది ఇలా చేసేవారు తాను సాయి కోసం సర్వం త్యాగం చేశాం గనక తమకు తిరిగి సాయి అన్నీ ప్రసాదిస్తారని ఆశిస్తారు అట్టి కోరిక వారిలో ఉన్నంత వరకు వారు చేసినది త్యాగం కాజాలదు వారు త్యాగాన్ని నటించిన కపటులు అహంకారులు అవుతారు కీర్తికాములవుతారు తమ కష్టదశలో తమ త్యాగాన్ని అనుభవించిన వారెవరు తిరిగి తమ తమనెవరూ ఆదుకోలేదని బాధపడతారు ఇట్టి ప్రతిఫలాన్ని అపేక్షించి చేసేది దానం ఎలా అవుతుంది ప్రతిఫలాన్ని అపేక్షించి దానం చేసేవాడు కుచ్చితదాత దాత అని శ్రీ గురుచరిత్ర చెబుతుంది ఇట్టిది రాజసికము తామసికము అయిన దానమని భగవద్గీత చెబుతుంది తల్లి బిడ్డ కోసం ప్రియుడు ప్రియురాలి కోసం చేసే త్యాగం వంటి దాన్ని భగవంతుని పట్ల భక్తితో చేసినప్పుడే అది సాత్విక దానమై సత్ఫలితాలనిస్తుంది ద్రాక్ష పండ్ల బుట్టను తల్లి సాయికి సమర్పించగానే ఆయన సంతోషంతో స్వీకరించారు దానిని కూర్చి దానిని కూర్చి కూతురు పరితపించగానే వాటిని తిరస్కరించి ఆయన తిరిగి ఇచ్చేశారు ఇది కూడా సంతోషించవలసిన విషయం ఏమీ కాదు ఒక్కసారి మనస్ఫూర్తిగా దేనినైనా దైవానికి కానీ సద్గురువుకి కానీ సమర్పిస్తామని సంకల్పించగానే ఆధ్యాత్మిక ధర్మరీత్యా అది ఇక ఆ దైవానికి ఆ సద్గురువుకు చెందుతుంది దానిని తిరిగి స్వీకరించడం లేక సమర్పించక దాచుకోవడం సద్గురువు యొక్క లేక దైవం యొక్క వస్తువును అధర్మంగా స్వంతం చేసుకోవడమే అవుతుంది ఇట్టి పరిస్థితిలో దాత కంటే భోక్త ఎంత శ్రేష్ఠుడైతే అంత మేరకు దోషం సంక్రమిస్తుంది సాయి చేతికి చేరిన దక్షిణ ఎంత నిస్వార్థంగా ఉదారంగా వినియోగపడుతుందో దానిని దురాశతో వెనక్కు తీసుకోవడం అంత దోషంతో కూడుకొని ఉంటుంది అంతేకాదు ఇచ్చిన వస్తువును తిరిగి గ్రహించేవాడు సాయి కంటే ఆ వస్తువు ఎక్కువ విలువైందని తలచాడన్నమాట అప్పుడు అతడు చేసిన నమస్కారానికి అర్థమేమిటి తన దారిని పోయే సత్పురుషుని సత్కరిస్తానని ఆధారంగా ఎందుకు తిరిగి ఆయన తాను సమర్పించే వస్తువు అంత విలువైన వాడు కూడా కాదని ఎందుకు చెన్నబసప్ప వీరభద్రప్పల కథంతటికి కీలకం మహాదేవునికి అర్పించబడిన ధనానికి బదులుగా నీచుడైన ధనికుడు ఊసర క్షేత్రాన్ని ఇవ్వడమే ఇట్టి కుదానం అధఃపతనానికే హేతువు ఒక వంక తన శక్తికి మించి దానం చేయవద్దని సాయి చెప్పిన దానిని విస్మరించడమేందుకు మరొక వంక ఆయన నేనెవరి నుండైనా ఒక రూపాయి స్వీకరిస్తే దానికి వందరెట్లు శ్రేయస్సు వారికి చేకూర్చవలసి ఉంటుంది అన్న వారి వాక్యాలను విస్మరించి పరితాపం చెందడం ఎందుకు ఇంతటి అనర్థానికి మూలం తాను దాతనన్న అహంకారమే ఇలా చేసేవారు పై సూక్తిని విస్మరించడమే కాక అల్లా మాలిక్ అన్న సూక్తిని కూడా విస్మరించినవారే భోక్త యొక్క శ్రేష్టతను అనుసరించి కుచ్చితదాత పొందే దుష్ఫలితం ఆధారపడి ఉంటుందని నిరూపించే సంఘటన ఒకటిన్నది శ్రీ సాయికి అందజేయవలసిన రెండు రూపాయలను భక్తుడి శ్యామ రహస్యంగా మసీదు ముంగిటి పాతిపెట్టాడు సాయి సర్వజ్ఞత్వాన్ని పరీక్షించాలని ఇతడి సంకల్పం అనతి కాలంలో అతడింట దొంగలు పడి సర్వాన్ని దోచుకుపోయారు తన బాధనతలు బాబాకు చెప్పుకున్నాడు బాబా నవ్వి నీ వస్తువులు పోతే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను నావి రెండు రూపాయలు పోయి చాలా రోజులైంది నేనెవరితో చెప్పుకునేది అన్నారు మీ రెండు రూపాయలు దాచిపెట్టినందుకు ఇంత కఠినంగా శిక్షించడం సమంజసమా అన్నాడు శ్యామ ఉద్యోగము ఇల్లు కల నీ వంటి వాడికి దొంగల సర్వము ఎత్తుకుపోతే ఎంతో నా వంటి భిక్షకునికి రెండు రూపాయలు పోతే అంతే అన్నాడు సాయి సాయిబాబా ఒక్కొక్కసారి భక్తుల నుండి అధికంగా దక్షిణలు కోరి వారి వద్ద పైకం లేనప్పుడు పక్కవారి నడిగి ఇమ్మనేవారు ఇవి ప్రత్యేక సందర్భాలు అటువంటి సందర్భాలలో సద్గురుని ఆజ్ఞను పాటించడం మంచిది అంటే అలా మనను కోరిన వారు సాయి అంతటి అవునో కాదో చూసుకోవాలి లేకుంటే సద్గురువు వలె నటించే స్వార్థపరుల బారిన పడి భక్తులు చెడిపోతారు ఇలా సేకరించిన దక్షిణను సాయి ఎలా వినియోగించేవారు వారి జీవిత విధానము మహిమ ఎంతటివో గమనిస్తే మనకు అర్థమవుతుంది పవిత్ర కార్యాలకు అప్పు చేయడం వలన అప్పిచ్చేవారు సద్భావంతో ఇస్తే పుణ్యఫలం వారి వరమవుతుంది వారు బాధపడుతూ ఇస్తే ఆ దోషం మనదవుతుంది వారి రుణాన్ని మనం తీర్చడం ఆలస్యమైతే వారు పడ్డ బాధకు కూడా బాధ్యులం మనమే అట్టి ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది తెలియని అవివేకులు కొందరు అది సాయి కోసం లేక దైవం కోసం చేసిన రుణం కదా దాన్ని తీర్చవలసిన బాధ్యత ఆ దైవం లేక లేక పైనో ఉంటుందని తలచి తమకు ఎట్టి బాధ్యత లేదని భ్రమిస్తారు అప్పిచ్చేవారు భక్తిని చూసి ఇచ్చారే కానీ దైవాన్ని చూసి కాదు కదా వారు దైవాన్ని చూసే ఇచ్చి ఉంటే వారే తిన్నగా దైవానికి సమర్పించేవారు కదా వారు భక్తులకు మరలా అప్పుగా ఎందుకు ఇవ్వాలి శక్తి కొలదిగానే ధర్మకార్యాలకు వెచ్చించాలని తెలపడానికే భగవద్గీతలో కృష్ణుడు శ్రద్ధాభక్తులతో సమర్పించబడినది ఆకైనా పువ్వైనా చివరికి నీరైనా తాను తృప్తితో స్వీకరించి భక్తుని అనుగ్రహిస్తానని చెప్పారు ధర్మకార్యాలకు శక్తికి మించి ఎలా వ్యయం చెయ్యకూడదో అలానే శక్తి ఉండి కూడా స్వల్పతరంగా వ్యయం చేయడం కూడా కృపణత్వమే అవుతుంది అట్టివాడికి శ్రద్ధాభక్తులు లోపించినట్లే మన ప్రేమకు పాత్రులైన భార్యాబిడ్డలకు యథాశక్తి సమర్పిస్తాం కదా మాత్రం చేయడా ధర్మకార్యాలకు అధికంగా వ్యయం చెయ్యలేని సామాన్యులు ఆచరించవలసిన ధర్మాన్ని శాస్త్రాలన్నటికీ అబద్ధం కావు అని చెప్పిన సూక్తిలో సాయి సూచించారు అందులో సూచించిన కాకబలి ఏ ఆకలిగొన్న ప్రాణికి దక్కినా ఆ రూపాలలో సర్వత్రా సంచరిస్తున్న సాయికి చెందుతుంది దాన్నే రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వ శక్యమైతే ఇవ్వు అన్న సూక్తులు కూడా సూచిస్తాయి అలా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి నాకు అర్పించకుండా ఎవడైతే ఏమీ తినడో వాడికి బానిసను అన్న అభయం వర్తిస్తుంది దానికి కనీసమైన ప్రతిఫలమే నా భక్తినింట్లో అన్న వస్త్రాలలో లేమి ఉండదు నా బిడ్డలను పస్తులు ఎలా ఉండనిస్తాను నా వాణ్ణి నా నుంచి దూరం ఏనాటికి కానివ్వను అనే సూక్తులలో సూచించబడింది సూక్తి దైవమిచ్చింది పోదు మానవుడిచ్చింది నిలువదు భక్తులు ఎవరికి ఏమిచ్చినా సహాయం చేసినా అది సాటి మానవునికే చేసినట్లు తలచరాదు సర్వరూపాలలోనూ ఎల్లప్పుడూ బాబాగారే సంచరిస్తున్నారన్న గుర్తింపు కలిగి ఉండాలి వారికి సమర్పించినట్లే తలచాలి లేకుంటే అట్టి దానంలో సేవలో కొన్ని లోపాలు ఏర్పడతాయి మొదటిది తానిచ్చినది తనదేనన్న భ్రాంతి కలుగుతుంది బాగా యోచిస్తే మన దేహ మానసాదుల నుండి ప్రపంచంలోని సర్వ వస్తువులు భగవంతునికే చెందుతాయి అల్లా మాలిక్ ఇచ్చిన దానిని కృతజ్ఞతతో కూడిన సేవాభావంతో ఆయనకు గాని ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి ఇది గుర్తించినప్పుడు మనలను సహాయం అర్థించిన వారి పట్ల న్యూనతాభావం కలగదు చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుంది ఆ కారణంగా సమర్పించకపోవడం మరింత దోషం సరైన భావంతో సమర్పించినదే సాత్వికమైన దానం ఈ విషయాన్ని తెలపడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు దానాన్నెల్లప్పుడూ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతో చేయమన్నారు అలా చేస్తే అట్టి దానం వలన పుణ్యము దాని ఫలితమైన ఉత్తమ లోకాలు సిరి సంపదలతో కూడిన పునర్జన్మ రూపాలలో కర్మ ఫలితము మనలను బంధించక చిత్తశుద్ధిని వివేక వైరాగ్యాలను సిద్ధింపజేసి మనకు శాశ్వత దుఃఖ నివృత్తి కలిగేలాగా చేస్తుంది అంతేకాదు కర్తృత్వ భావంతో ఆప్తులైన సాటి జీవులకు మనదైన వస్తువును దానం చేస్తున్నామన్న భావంతో సమర్పించిన సహకరించిన అది రుణానుబంధమై మనలను జన్మచక్రంలోకి లాగుతుంది అట్టి సహకారాన్ని పొందిన వాడి పాత్రతను బట్టి ఫలితం మనకు సంక్రమిస్తుంది సాత్వికమైన దానం మాత్రం భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అట్టి ఫలితం శాశ్వతం రెండు అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్